గ్యాస్ బండ్లు మీకు లేవా లేకపోతే ఎందుకు గ్యాస్ బండ్తో వంట చేసుకోవట్లేదు? రేటు పెరిగింది కదా, రేటు పెరిగిందని 1200 నెల 15 రోజులకి నెల రోజులకి గ్యాస్ అయిపోతుంది. నెల 15 రోజులకి 1200 పెట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది. మేము చేసుకునేది ఇప్పుడు పనులు గిన సరిగా దొరకట్లేదు. 1200 పెట్టుకోవాలంటే మామూలా 1200 గ్యాస్ రేట్లు ఏంటి మీకు ఏమనుకుంటున్నారు? ఇంకా మేమైతే ఇప్పటివరకు అయితే మోడీ పెంచిండని అనుకుంటున్నాం. నిజంగా అన్నిటికీ రేట్లు బాగా పెంచిరు. ఏవి కొనుక్కోవాలన్నా ఇబ్బంది అనిపిస్తుంది. దుకా ఇప్పుడు ఇక్కడ 300 రూపాయలు కూలి చేసుకుంటున్నాం. దుకాణాలకు 300 రూపాయలు తీసుకొని పోతే ఏమైనా రావట్లేదు. మునుగోడులో ఎలక్షన్ ఎవరిని గెలిపిస్తారు మీరు? మేమైతే ఇప్పటివరకు అయితే కేసీఆర్ను గెలిపిస్తాం అనుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల ఈ పిలాయపల్లి కాల్వ సాగులోకి వచ్చిన తర్వాత పంట విస్తీర్ణం పెరిగి ప్రతి రైతు కూడా ఇలా ఎంతో సంతోషంగా జీవిస్తారు. గతంలో 20-30 ఎకరాలు ఉన్న రైతు కూడా అడ్డ కూలీలుగా హైదరాబాద్లో ఆటోలు నడుపుకునేవాళ్ళు మన గ్రామంలో. అదేవిధంగా పెయింట్స్ వేసేవాళ్ళు బిల్డింగ్ల భవనాలకి, బాంబేకి వెళ్ళి అక్కడ వలస వెళ్ళి కూలినాలు చేసుకునేవాళ్ళు, హైదరాబాద్లో రిక్షాలు దొక్కేవాళ్ళు. ఆ పరిస్థితి నుంచి ఈరోజు అందరూ కూడా ఊర్లలోకి వచ్చి మరి తనకున్నటువంటి భూమిని సేద్యం చేసుకొని ఈ రైతు బంధు వచ్చిన తర్వాతనే ఈ పంట విస్తీర్ణం ప్రతి ఒక్కరికి, అంటే రైతు బంధు ఏంటంటే పంట సహాయం, ఆయన ఉన్న బీడు భూముల్ని సాగులో తీసుకురావాలంటే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి నిర్ణయం రైతు బంధు వల్ల ప్రతి రైతు కూడా ఆత్మగౌరవంతో మంచిగా బతుకుతున్నాడు. తనకున్నటువంటి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకొని ఈరోజు రైతులందరూ కూడా సగర్వంగా బతుకుతున్నారు. రైతు బంధు పథకం అనేది ఒక మంచి పథకం. ఏ ఎమ్మెల్యే అయినా కానీ 5 సంవత్సరాలకి ప్రజలు ఆయన మంచో చెడో ఓట్లు వేసినాం, కానీ 3.5 సంవత్సరాలకే ఆయన తోటి కాదు అన్నటువంటి సంకేతాలు ఇచ్చి ప్రభుత్వం సహకరించలేదు. సహకరించకపోవడం వల్లనే నేను ఈ ఆత్మ అభిమానం కొరకు నేను మునుగోడు అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో రాజీనామా చేస్తానన్నాడు. రాజీనామా చేస్తే అభివృద్ధి ఎట్టయితుందో మాకు ఇంపవరకు అర్థం కాలే. రాజీనామా చేస్తే ఈ ప్రజలలో ఈ కల్మషన్, ఇప్పుడు ఇట్లా ఊళ్ళల్లో ఎంత వాతావరణం చెడిపోయిందంటే మళ్ళీ సాధారణ ఎన్నికల్లో మళ్ళీ 8 నెలల సంవత్సరంలోపే ఉంటాయి. సాధారణ ఎలక్షన్ల ముందు ఈ ఎలక్షన్ రావడం జనానికి అర్థమవుతలేదు. వచ్చి ఈ ఊళ్ళల్లో ఒక విష సంస్కృతి రకరకాలుగా ఎట్లుందంటే డబ్బుతోటి రకరకాలుగా ఏదో చేయొచ్చని నియోజకవర్గంలో చాలా ఘోరంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అసలు యాక్చువల్గా ఈ రాజకీయం అసలు ఇప్పుడు ఈ ఓటింగ్ అనేది మాకు ఎవరికి కూడా అవసరం లేదు. అసలు ఎందుకు వచ్చినాయి అనేది జనానికి ఇప్పుడు అర్థమవుతుంది. ఏమనంటే సరే ఆయన బీజేపీలో పోదాన ఉద్దేశంతో మోడీ అమిత్ షాలతో మరి టైఅప్ అయ్యి ఒక 22,000 కోట్లకు ఆయన అమ్ముడు పోయిందని ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. మరి నిజంగానే 22,000 కోట్ల అమ్ముడు పోతే మాత్రం నిజంగా ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే ఆయనకు ఈ ప్రజలంతా 92,000 ఓట్లు వేసి మరి ఆయన 22,000 కోట్లకు మరి మోడీ అమిత్ షా కాళ్ళ దగ్గర ఈ మునుగోడు నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం నిజంగా బాధపడవలసిన విషయం.